నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చెండూరు మున్సిపల్ కేంద్రంలోని కౌంటెన్య వైన్స్ నుండి వైన్స్ యాజమానులు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. సుమారు 70,000 రూపాయల మద్యాన్ని తరలిస్తుండగా ఎన్నికల అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం పట్టుకుని వ్యక్తులను వాహనాలను స్థానిక ఎన్నికల అధికారులు వదిలేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చెండూరు మున్సిపల్ కేంద్రంలోని కౌండిన్య వైన్స్ నుండి వైన్స్ యాజమానులు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. సుమారు 70,000 రూపాయల మద్యాన్ని తరలిస్తుండగా ఎన్నికల అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం పట్టుకుని వ్యక్తులను వాహనాలను స్థానిక ఎన్నికల అధికారులు వదిలేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చెండూరు మున్సిపల్ కేంద్రంలోని కౌండిన్య వైన్స్ నుండి వైన్స్ యజమానులు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. సుమారు 70,000 రూపాయల మద్యాన్ని తరలిస్తుండగా ఎన్నికల అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం పట్టుకుని వ్యక్తులను వాహనాలను స్థానిక ఎన్నికల అధికారులు వదిలేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలోని తిరుగన్లపల్లి చెక్పోస్ట్ వద్ద బీజేపీ ప్రచార వాహనంలో 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వాహనంలో డబ్బులు దొరకడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చెండూరు మున్సిపల్ కేంద్రంలోని కౌండిన్య వైన్స్ నుండి వైన్స్ యజమానులు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. సుమారు 70,000 రూపాయల మద్యాన్ని తరలిస్తుండగా ఎన్నికల అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం పట్టుకుని వ్యక్తులను వాహనాలను స్థానిక ఎన్నికల అధికారులు వదిలేశారు. అలాగే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలోని తిరుగన్లపల్లి చెక్పోస్ట్ వద్ద బీజేపీ ప్రచార వాహనంలో 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వాహనంలో డబ్బులు దొరకడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్ నల్గొండ నుండి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ మద్యం సరఫరా వెనకాల ఏ పార్టీ నేతలు ఉన్నారు? ఓటర్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటారా? అలాగే బీజేపీ రాజగోపాల్ రెడ్డి టెండర్ అంటున్నారు డబ్బులు, మరోవైపు చూస్తుంటే ప్రచారం బండిలో డబ్బులు దొరకడం, ఎలా చూడొచ్చు దీన్ని? అయితే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి అయితే గడువు ముగిసిన నేపథ్యంలో ఇక నుంచి అంతా నడిచేదంతా కూడా పలోబల రాజకీయంగా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే
ఈ మద్యం దొరకడం కానీ మద్యాన్ని పట్టుకోవడం కానీ అలాగే ఈ డబ్బులు పట్టుకోవడం కానీ దీని ప్రలోభాల పర్వంగానే చూడొచ్చు. ఎందుకంటే ఉప ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది, ఇకంతా కూడా తెలంగాణ రాజకీయమే నడిచేటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రలోభాల పర్వంగానే భావించవచ్చు. అయితే చంద్రూరు మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్యంగా కూడా ప్రాథమికంగా అయితే ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా అక్కడ పట్టుకోవాల్సినటువంటి మద్యాన్ని అంటే కేవలం మద్యాన్ని పట్టుకొని ఆ మద్యం తరలించినటువంటి వెహికల్స్ ని అలాగే ఆ మద్యాన్ని తరలించినటువంటి వ్యక్తులను కూడా వదిలేయడం అయితే కొంత చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ మద్యాన్ని కేవలం మద్యాన్ని పట్టుకొని మిగతా దాన్ని తరలించినటువంటి వాళ్ళను అలాగే వెహికల్ లో తీసుకెళ్తారో ఆ వెహికల్ ను కూడా వదిలేయడం అయితే స్థానికంగా చర్చ జరుగుతుందని చెప్పు. సహజంగా అయితే ఎవరైతే మద్యం తరలిస్తున్నారో వాళ్ళందరూ ఆ వెహికల్స్ కావచ్చు ఆ మన వ్యక్తులను కూడా ఆ మద్యాన్ని కూడా మొత్తం మద్యాన్ని సీజ్ చేయడం అలాగే వెహికల్ కూడా సీజ్ చేయడం అలాగే ఎవరైతే వ్యక్తులు తరలిస్తున్నారో వాళ్ళపైన కూడా కేసు బుక్ చేయడం అయితే జరుగుతుంది. కేవలం అధికార పార్టీకి అనుకూలంగా కూడా అధికారులు ప్రవర్తిస్తున్నారనే విధంగా ప్రవర్తిస్తున్నారనే దాంట్లో కూడా భాగంగా కూడా ఈ అంశాన్ని అయితే చూడొచ్చు. అలాగే మరోవైపు మరిగూడ వద్ద కూడా జరిగినటువంటి తనిఖీలలో భాగంగా కూడా బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ లో ప్రచారానికి సంబంధించినటువంటి వెహికల్ లో కూడా దాదాపు 5 లక్షల రూపాయలు అయితే పట్టుబడినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డబ్బులన్నీ కూడా ప్రలోభాలకు అలాగే ఎన్నికల ఖర్చుల కోసమే తీసుకెళ్తున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి డబ్బుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. అయితే దానికి సంబంధించి అంటే ఏ వెహికల్ ఎవరు వెనుక ఎవరున్నారనే దానిపైన కూడా ఇంకా డీటెయిల్స్ అయితే పురుషాలైతే ప్రస్తుతానికి అయితే ఆ పోలీసులు అయితే అందుబాటులో ఇవ్వలేదు అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కూడా ముగిసినటువంటి సందర్భంలో కూడా స్వతంత్ర ప్రలోభాలు చేసేందుకు కూడా ఓటర్లని మందు అలాగే డబ్బులని వెనగా చూపించి కూడా వాళ్ళని ఓటర్లను తమరి తిప్పేందుకైతే ప్రధాన పార్టీలు అయితే ఈ రకంగా ప్రలోభాలు అయితే చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇలాంటి వ్యవహారం కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు మరి ఇలా కొద్దిసేపు క్రితమే కూడా 70,000 మద్యాన్ని పట్టుకోవడం అలాగే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి మద్యం కాబట్టి ఓన్లీ ఆ వ్యక్తులను వెలుపెట్టడం అలాగే వెహికల్స్ వెలుపెట్టడం అలాగే కేవలం ఓన్లీ మద్యం మాత్రం సిద్ధం అనేది స్థానికంగా చర్చ దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి అంశాలు కూడా రేపు ఎల్లుండి 2-3 రోజులు అంటే పోలింగ్ ముందు కూడా ఇట్లాంటివన్నీ ప్రతిష్టం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.